కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని తపన తాపత్రయంతో ఉద్దానంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలు పెట్టాం పూర్తి కూడా చేసాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జూన్ మాసంలో అంటే 2 నెలల లోపే ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఇదే ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా కూడా పాలకులు వస్తారు చూస్తారు పోతారు కానీ ఏ ఒక్కడు కూడా చిత్తశుద్ధి చూపల కానీ నిజంగా ఉత్తరాంధ్రకు మంచి జరగాలి అని చెప్పి ఆ కిడ్నీ సమస్యలకు తలెత్తకుండా చూడాలి అని చెప్పి ఆ ఇచ్చాపురం పలాస ప్రాంతాలకు త్రాగునీటిని హిరమండలం నుంచి పైప్లైన్ వేసి సర్ఫేస్ వాటర్ ను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 700 కోట్ల రూపాయలతో ఆ తాగునీటి పథకాన్ని ప్రారంభించాము ఈ జూన్ లో పూర్తి కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ జూన్ లో మరో 2 నెలల్లో ఆ 700 కోట్ల రూపాయలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని కూడా శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం అదే రోజున పాతపట్నం నియోజకవర్గం కూడా మంచి చేస్తూ ఒక వైపున ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ మరో వైపున పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తున్నామని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అదే రోజే అక్కడే దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేస్తాము అని చెప్పి